ఆహ్వానాన్ని స్వీకరించారు కదా, మరి మల్లయుద్ధం చేయండి. నీవు వాసుదేవుడివి కదూ. ప్రణామాలు. పాండుపుత్రుడు భీముడు మీతో మల్లయుద్ధం చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మీరు నాకు అనేక ఉపకారాలు చేశారు మిత్రమా. నా జీవితంలో వాటికి రుణం తీర్చుకోగలిగితే నా మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. ఇంతకంటే భారాన్ని నేను మోయలేను మిత్రమా. అలా మాట్లాడుకు మిత్రమా కర్ణా, నేను నీకేమీ ఉపకారం చెయ్యలేదు. నీకు లభించినవన్నీ నీ సామర్థ్యం విద్యల ఫలితంగా లభించినవే. నీవు నన్ను నీ మిత్రునిగా భావించావు, ఆ భావన వలన నాకు గౌరవం లభించింది. మిత్రమా నన్ను మాట్లాడిని, మిత్రమా మాట్లాడిని. ఆ రోజు ఆవేశంతో నేను నిన్ను సూతపుత్రుడవని నిందించాను. నేను సూతపుత్రుడినే మిత్రమా, నేను సూతపుత్రుడనే కదా. వృషాలే నాకు తెలియజెప్పింది. నిజంగా నా పుట్టుకను నేను అవమానంగా భావిస్తే ఇక జీవితంలో ఎప్పటికీ సుఖపడలేను. మీరు నన్ను సూతపుత్రుడన్నారు, అందుకు నాకేమీ క్రోధం లేదు మిత్రమా. నీకు లేదు, నా మీద నాకే కోపంగా ఉంది. ఎందుకో తెలుసా మిత్రమా కర్ణ, ఎందుకు నా మీద నాకే కోపంగా ఉంది? ఎందుకంటే నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ ధర్మ మార్గాన నేను నడవలేకపోతున్నాను మిత్రమా. నా మిత్రునికి నా వల్ల అవమానం జరుగుతుంది, అనేకనేక మార్లు నా వలన అధర్మం జరుగుతుంది. నీవు వారిస్తావు అయినప్పటికీ జరుగుతుంటుంది. నా అధర్మము గోడపై పడినటువంటి పగులు మాదిరిగా ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. మీ మార్గము అక్రమము కావచ్చును, కానీ కారణం అక్రమము కాదు. మీరు అన్యాయాన్ని ఎదిరించి యుద్ధం చేస్తున్నారు. నీకిది తెలుసు కదా మిత్రమా, నీకు తెలుసు ఏ రోజైతే నా అన్యాయానికి నివారణ జరుగుతుందో ఆ రోజున నేను ధర్మ మార్గాన్ని అనుసరించగలను. నీకు విశ్వాసం ఉంది కదా మిత్రమా. పూర్ణ విశ్వాసం ఉంది మిత్రమా. మరి ఈరోజు మామయ్య వేసిన పథకం సఫలం కాకపోతే ఇక అది ఎన్నటికీ జరగదు మిత్రమా. అధర్మమనే ఈ పగులు నా జీవితాన్ని కృంగదీస్తుంది మిత్రమా. మిత్రమా ఈరోజు నాకు నీ అవసరం ఉంది. అవును నేను స్వార్థపరుణ్ణి. ఈరోజు నీవు నాకు సహకరించవా మిత్రమా, అధర్మమనే ఈ పగులు పోడ్చవచ్చు మిత్రమా. కేవలం నాపై నీకున్న విశ్వాసంతో నా మాటను మన్నిస్తావు కదా. అశ్వము మీద రథము యొక్క భారము ఉన్నా లేకున్నా దాని ముక్కుతాడు తీయనంత వరకు ఆ అశ్వానికి విముక్తి లభించదు. వెళ్ళిపో సూతపుత్రుడా, నీ పితృదేవుడి మాట వినిపించుకో. సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ఒకవేళ ఈ యువ ధనుర్ధారి ఒక దేశానికి రాజైతే అప్పుడు అర్జునుని యుద్ధానికి ఆహ్వానించవచ్చు. నేను కురు సామ్రాడు ధృతరాష్ట్రుడను, ఈ క్షణాన్నే ఈ యువకుడిని అంగదేశానికి రాజును చేస్తున్నాను. అంగరాజు కర్ణునికి మహారాజు ఆదేశం నాకు సదా శిరోధారి. మహారాజు చరణాల సాక్షిగా నేను శపథం చేస్తున్నాను, నేటి నుండి నా సర్వస్వం నా ప్రాణాలు సైతం మీకు పాదాక్రాంతం రాకుమారా. ఒకవేళ ఏదైనా అవసరం వస్తే తిరిగి మీరు మకుటాన్ని ధరిస్తారా నాదా? నేను తమరి ఆదేశాన్ని స్వీకరిస్తున్నాను యువరాజా, స్వీకరిస్తున్నాను యువరాజా.
ఏం జరిగింది మాధవ? మీరు ఆగారెందుకు? శకుని మామ. శకుని మామ వంటి బుద్ధి కుశలత కలిగిన వారు సమస్త ఆర్యవర్తంలోనే ఇంకెవరూ లేరు పార్థ. కానీ దౌర్భాగ్యం, వారు తమ బుద్ధిని కేవలం తమ స్వార్థం కోసమే ఉపయోగిస్తారు, పరమార్థం కోసం కాదు. అంటే? నాకు అర్థం కాలేదు. గతి మారిపోయింది పార్థ. ఇప్పుడు మనం మగధపై విజయం సాధించడం దుర్లభం. అంటే మనం జరాసంధుని వధించడం లేదా వాసుదేవ? ఈ కార్యం కేవలం నీమీదే ఆధారపడి ఉంది భీమసేన. నీవు బాల్యంలో మగధ మల్లుని వద్ద మల్లయుద్ధం చేయడం నేర్చుకున్నావని విన్నాను. ఏవైనా చిట్కాలు జ్ఞాపకం ఉన్నాయా? ఉన్నాయి, బాగా గుర్తున్నాయి. మరైతే జరాసంధుని వధ నిశ్చయమే భీమసేన. కానీ ఇప్పుడు ఇంద్రప్రస్థ యువరాజు మగధకు వెళ్లరాదు. ఒక బ్రాహ్మణ మల్లుడు మగధకు వెళ్లవలసి ఉంది. బ్రాహ్మణుడా? ఓ మహాభైరవ, ఓ మహాకాల, నూరుగురు రాజుల బలిని స్వీకరించండి. ఈ రాజులందరి ఆయువు, వారి బలం నాకే ప్రాప్తించాలి. తీసుకురండి ఆ కృష్ణ భక్తులందరినీ. రాజసూయ యజ్ఞం ఆరంభించే ఈ సమయంలో బలిచ్చే తంతును చేయడానికి కారణమేమిటి? రాజులను చంపాలనే అనుకుంటే ఒకేసారిగా వారందరినీ హత్య చేసి ఉండొచ్చు కదా. మేనల్లుడా, మగధలో నరబలు ఇవ్వడం ధర్మమని భావిస్తారు. ఈ కారణంగానే జరాసంధుని సమస్త ఆర్యావర్తం దుర్మార్గుడని భావిస్తుంది. శకుని మామ, ముఖ్యమైన సమాచారం వచ్చింది. పాండవులు సైన్యంతో సహా మగధ వైపు వస్తున్నారు. అంతలోనే వారు మార్గాన్ని మార్చుకున్నారు. సైన్యం మార్గాన్ని మార్చేసుకుందా? ఆశ్చర్యంగా ఉంది. భయభ్రాంతులయ్యుంటారు. మేనల్లుడా, గాలిలో ఎగురుతున్న ఆకు మార్గాన్ని మార్చుకుంటే అది అకస్మాత్తుగా జరిగింది అంటారు. కాని ఎగురుతున్న పక్షి ఒకవేళ తన మార్గాన్ని మార్చుకుంటే అప్పుడు దానిని పథకం అని అంటారు. ఇదే నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు. ఈ మాయదారి కృష్ణుడి పథకం ఏమిటి అని? సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి. మాధవ, మనం ఆ రాజుల బలిని నిరోధించాలి. ఇది ఎంతో సులభమైనది పార్థ. జరాసంధుడు మల్లయుద్ధానికి ఆహ్వానాన్ని తిరస్కరించలేడు. ఇది అతని బలహీనత. సమ్రాట్ జరాసంధ, యజ్ఞ సమయంలో బలి ఇచ్చే పశువులకు ముందు కడుపు నిండా మంచి ఆహారాన్ని తినిపిస్తారు. సంతృప్తి చెందిన పశువునే బలిగా ఇస్తారు. అటువంటి బలే పుణ్యాన్నిస్తుంది. మరి మీరు బలి ఇవ్వనున్న వారికి వధించే ముందు సుఖ సంతోషాలు అనుభవించే అవకాశం ఇవ్వరా సమ్రాట్? మరణించనున్న మనుషులకు ఏ వస్తువు సుఖాన్ని ఇవ్వలేదు. అవశ్యం ఇవ్వగలదు సమ్రాట్. శౌర్యాన్ని ఆరాధించే వారికి మీ మల్ల విద్యా ప్రదర్శన అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నా ఈ మిత్రుడు వృకోదరుడు మిమ్ము మల్లయుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు సమయం కాదు, బలిముహూర్తం దాటిపోతుంది. బ్రాహ్మణులారా, మీరు మల్లయుద్ధ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారా? మిత్రమా, ఇది ఎంతో హర్షించవలసిన విషయం. మనం గెలిచాం. ఇప్పుడు నీవు ఆర్యవర్తంలోని మల్లులందరికీ తెలియజేయవచ్చు స్వయంగా సమ్రాట్ జరాసంధుడే నీవిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాడని. ఇది మనమెంతో హర్షించవలసిన విషయం. పదండి. ఆగండి.
ముందు నా పాదాన్ని కదిలించు చూస్తాను. ఆహ్వానించే దుస్సాహసం ఆ తరువాత చేయవచ్చు. ఏ పాదాన్ని కదిలించాలి సమ్రాట్? అంత పొగరు చూపించక మల్లుడా, ఏదో ఒక పాదాన్ని కదిలించు. నేను మగధకు విచ్చేసిందే మీ రెండు పాదాలు విరగొట్టడానికి. ఎవరు మీరంతా? భోజనం ప్రారంభించిన తరువాత భోజనం వండిన వారి గోత్రాన్ని ప్రశ్నించకూడదు సమ్రాట్ జరాసంధ. ఆహ్వానాన్ని స్వీకరించారు కదా, మరి మల్లయుద్ధం చెయ్యండి. నీవు వాసుదేవుడివి కదూ. ప్రణామాలు. పాండుపుత్రుడు భీముడు మీతో మల్లయుద్ధం చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. నీవిక్కడే ఉండాలి గొల్లవాడ, నేనిచ్చే ఆఖరి బలి నీవే. విశ్వాసం ఉంచండి సమ్రాట్, నేను పారిపోయేందుకు రాలేదు. సమ్రాట్, మీరు మల్లయుద్ధం మాటలతోనే చేస్తారా లేక మీ కాళ్ళు చేతులు ఉపయోగిస్తారా? సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.